టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద సొంత పార్టీ నేత కుర్వ విజయ్ కుమార్ సంచల ఆరోపణలు చేస్తూ ఈడీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై సవాల్ విసిరిన మరుసటి రోజే సేమ్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డికి ఎదురు కావడంతో ఇక ఇదే విషయం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ లాండరింగ్ జరిగిందని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు రేవంత్ పై సమగ్ర విచారణ జరపాలని ఈడీకి తెలిపారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారితో రాత్రికి రాత్రే బేరం కుదుర్చుకుని టికెట్ల విషయంలో కోట్లాది రూపాయలను రేవంత్ రెడ్డి దండుకున్నట్లు ఆయన ఆరోపించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వెంటనే రేవంత్ రెడ్డిపై విచారణ జరిపించాలంటూ విజయ్ కుమార్ కోరారు. హైదరాబాద్లోని ఈడీ జాయింట్ డైరెక్టర్కు అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గద్వాలకు చెందిన కుర్వ విజయ్ కుమార్, బహదూర్పుర నియోజకవర్గానికి చెందిన కాలిం బాబాలతో సహా మరికొంతమంది నేతలతో కలిసి రేవంత్ పై ఫిర్యాదు చేశారు. బోగస్ సర్వే ఇచ్చి కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదో పట్టించారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని సంవత్సరాల నుండి నమ్ముకున్న వారిని మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను పక్కన పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ కనుగోలు ద్వారా తప్పుడు నివేదికలు తెరమీదకి తీస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించి నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని వారు కోరారు. మరి ఇది ముందు ముందు ఇంకెన్ని రాజకీయ వింతలు జరుగుతున్నాయో చూద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.